హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసేయండి వీడియోని అయితే లైక్ చేసేయండి థర్డ్ సెమిస్టర్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం రండి ఈ ఛానల్లో ఉన్నాయి థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీరు బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా ఉన్నాయి చూడండి అండ్ మీరు ఏ యూనివర్సిటీ అయినా మీకు ఈ సిలబస్ అనేది ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది ఈ క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా సిలబస్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇన్స్టా ఐడియా అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేశాను ఇక థర్డ్ సెమిస్టర్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం యూనిట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ది జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనోల్ అండ్ రైట్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫీనోల్స్ సెకండ్ ది రైట్ ద జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ Thirdly explain the mechanism of stereochemistry and kinetics of SN1 and SN2 reactions. Fourthly describe the classification of carbon halogen compounds. Fifthly why allyl chloride undergoes substitution easily and vinyl chloride does not? Sixthly explain the mechanism of Reimer-Tiemann reaction. Seventhly distinguish between primary and secondary and tertiary alcohols. యూనిట్ టూ వచ్చేసి కార్బొనోయల్ కాంపౌండ్స్ ఫస్ట్ది ప్రిపరేషన్ ఆఫ్ కార్బొనోయల్ కాంపౌండ్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ సెకండ్ది ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఏ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ బి బెంజాయిన్ కండెన్సేషన్ రియాక్షన్ థర్డ్ది రైట్ ద ఫాలోయింగ్ టెస్ట్స్ విత్ ఈక్వేషన్ ఏ టొలన్స్ టెస్ట్ బి ఫెహ్లింగ్స్ టెస్ట్ ఫోర్త్ ది ఎక్స్ప్లెయిన్ బెయర్ విల్గర్స్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఫిఫ్త్ది రీసెంట్ మండ్ రిడక్షన్ Sixth the Wolf Kisher reduction. Unit three carboxylic acid and their derivatives. First the chassis. write the methods of preparation of carboxylic acid. Secondly, write the chemical properties of acetic acid. Thirdly, write a short note on HVZ reaction. Fourthly, compare the acidic strength of aliphatic carboxylic acid and aromatic carboxylic acid. Fifthly, a ardent ester synthesis B. హన్స్ డిక్కర్ రియాక్షన్ యూనిట్ ఫోర్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపీ ఫస్ట్ది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ల్యాంబర్ట్స్ బీర్స్ లా ఆఫ్ అబ్జార్బ్షన్ ఆఫ్ లైట్ సెకండ్ది రైట్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెట్రోస్కోపీ థర్డ్ది పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్స్ ఫర్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫోర్త్ది రైట్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఫిఫ్త్ది హుక్స్ లా సెకండ్ది ఫోర్స్ కాన్స్టెంట్ యూనిట్ ఫైవ్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ టు సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ది రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ సెకండ్ది రైట్ డౌన్ ఫింగర్ ప్రింట్ రీజియన్ ఇన్ ఐఆర్ స్పెక్ట్రా థర్డ్ది ఎక్స్ప్లెయిన్ ద వుడ్ వర్డ్ ఫీసర్ రోల్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ అబ్జార్బ్షన్ ల్యాబనా మ్యాక్స్ ఇన్ కాన్జిగేటెడ్ లైన్స్ ఫోర్త్ది టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వైబ్రేషన్స్ ఇన్ ఐఆర్ ఫిఫ్త్ది డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్మాలిక్యుల్ అండ్ ఇంట్రామాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్ ఇవ్వండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను మీకు అదే మోడల్ లో ఉంటుంది మీకు ఆ వీడియో కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చదివితే సరిపోతుంది మీకు ఇంపార్టెంట్ అనిపించినవి కూడా చదివేయండి